कुट्रपूरित मैडम इदे चंद्रबाबु नायडु गारी इमेज देबजेय आईन 45 जीवित राजकीय जीवन में प्रजाक एनो कार्यक्रम इट आंध्र यानी अट तेलंगाणा यानी समैक्यांध्र रुंडु सार्लु मुख्यमंत्री उन्नाडु मल्ला राष्ट्रं विडिपोयिनाक ओकसारि मुख्यमंत्री उन्नाडु 14 संवत्सरालु प्रतिपक्षंगा उन्न नायकुनि इला चेयडमु इदि नेनु एमनुकुंटा अंटे सेंट्रल वाल चेयि कूडा उन्नदि मोडी हस्तं उन्नदनि मेमु ई संदर्भंगा अनुकुंटुन्नामु कानी खच्चितंगा प्रजलु चंद्रबाबु नायडु गारु वेंट उन्नारु కార్యకర్తలు బాబుగారు వెంటనే ఉన్నారు ఇది రాబోయే కాలంలో మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో బాబుగారికి ఎంత మద్దతు వచ్చింది ఏ నాయకునికి కూడా రాంది మా నాయకునికి వచ్చిందని మేము ఈ సందర్భంగా అనుకుంటాము కంపల్సరీ ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఈ గాంధీ జయంతి సందర్భంగా మేము అనుకుంటామండి అందు గురించి ఈ రోజు దేశం మొత్తము ఢిల్లీలో లోకేష్ గారు చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు ఇక్కడ దీక్ష చేయడం జరిగింది అక్కడ భువనేశ్వరి మేడం గారు చేస్తున్నారు బాబు గారు అక్కడ రాజమండ్రి జైల్లో చేస్తున్నారు కంపల్సరీ భగవంతుడు ఈ కంపల్సరీ దేవుడు ఆయనకు ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయన వెంటనే నిర్దోషిగా విడుదల కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను అదైతే అనుకుంటున్నాం మేడం కానీ ఇగ ఇదేందంటే సమయం వచ్చినప్పుడు తెలుస్తా మేడం జగన్ కి 43 కేసులు ఆయన ముద్దాయిగా ఉన్నాడు ఏ ఈయన ఏందంటే మచ్చలేని నాయకుడు దేశంలో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరున్న నాయకుడు ఇది కావాలని జగన్ కేసిఆర్ మోడీ ముగ్గురు కలిసి ఆడుతున్న జగన్ నాటకం అని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు 300 కోట్ల అంటే అది క్యాబినెట్ డిసైడ్ చేసిందిగా మేడం మీరు గవర్నమెంట్ వచ్చి 4 ఏళ్ళు అయింది ఇన్ని రోజుల నుంచి ఆ క్యాబినెట్ డిసైడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇచ్చిరుగా మేడం దీంట్లో స్కామ్ జరగలేదని చెప్పి జరిగినాక కూడా కావాలని జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇరికించాలని ప్రయత్నం చేసిండు ఇది తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది చట్టం మీద విశ్వాసం ఉంది కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా బయటికి వస్తారని సందర్భం అనుకుంటున్నాను